రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. అయితే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. పేదరికంతో అల్లాడుతున్న వారిని కుమారుడికి వింత వ్యాధి రూపంలో కబళించింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దైవం కనికరించకపోవడంతో ఆందోళనలో మునిగిపోయారు. తమ కుమారుడికి చికిత్స అందించేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అసలే పేదరికం. చెయ్యాడితేనే చేతుల్లోకి మెతుకులొస్తాయి. చేసిన కష్టం పూటకేసరి వారినే వెంటాడుతోంది కాలం. ఓ చిన్నారిని మహమ్మారి జబ్బు కబళిస్తోంది. ఆ బాలుడికి 9 ఏళ్ళు, 4వ తరగతి చదువుతున్నాడు. చదువులో అందరికంటే ముందుండేవాడు. చురుకుదనంలో తనకు తానే సాటి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లుగా విధి వక్రీకరించింది. ఏమైందో ఏమో, ఆడుతూ పాడుతూ తిరగాడిన పిల్లాడు మంచానికే పరిమితమయ్యాడు. అంతుచిక్కని వ్యాధి బారిన పడి కన్నవారికి శోకాన్ని మిగిల్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని తూర్పు బజార్కు చెందిన వాసుబోయిన రాజు అనే వ్యక్తి అద్దె ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య వ్యవసాయ కూలి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఈ దంపతులకు 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. గత 9 నెలల క్రితం వరకు ఆడుతూ పాడుతూ తిరగాడిన చిన్నారి నవీన్ స్వామి అకస్మాత్తుగా కదల్లేని స్థితికొచ్చాడు. తన అక్కలతో కలిసి ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మరోవైపు కొడుకు చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిప్పి వైద్యం చేయిస్తున్నారు తల్లిదండ్రులు. చేతిలో చిల్లి గవ్వలేకున్నా తమ స్తోమత కొద్దీ దొరికిన చోటల్లా అప్పు చేసి ప్రాథమిక వైద్యం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించారు. లక్షల రూపాయలు ఖర్చయ్యాయే తప్ప వైద్యులకు జబ్బు అంతుచిక్కడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. వాజ్బోన్ రాజండి నా పేరు. మా పిల్లోడికి 9 నెలల బట్టి పిడిసిల్లాగా వస్తానండి. ఖమ్మం రాజమండ్రి హైదరాబాద్ తిప్పానండి. దగ్గలేదండి ఆయన. నేను ఒక ఆటో కూలి తీసుకొని ఆ వాటర్కి 300 ఇచ్చుకుంటా నా ఇంట్లో ఆరోగ్యంగా గడుపుకుంటానండి. నాది పేదరిక కుటుంబం అండి. తాటాకి వెళ్ళండి. ఒక తలుపు ఉంటే ఒక తలుపు లేదండి నా ఇంటికి. మీరందరూ సహకరించారా నా పిల్లోని శుభ్రంగా మీ దోషి ఇస్తారని మీరందరూ కోరుచున్న ప్రభుత్వం తరఫున కోరుచున్నాము. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న నవీన్ స్వామిని పెద్దాసుపత్రిలో చూపించలేని తమ నిస్సహాయ పరిస్థితిలో తమలో తామే కుమిలిపోతున్నారు బాలుడి తల్లిదండ్రులు. అందరూ తలో చేయి వేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు. కుటుంబంలో అనుకోని ఆపదల పిడుగుపాటుల తమ బిడ్డకు సోకిన వ్యాధితో అవస్థలు పడుతున్న ఆ కుటుంబం 2 పూటలా తిండి కూడా తినలేని పరిస్థితికి చేరుకుంది. ఇప్పుడు ఆపద్ బాంధవులు ఆర్థిక సహాయం అందించినా, ప్రభుత్వం చొరవ తీసుకున్నా తమ కుమారుడికి పునర్జన్మ ఇచ్చిన వారవుతారని తల్లిదండ్రులు దయనీయంగా వేడుకుంటున్నారు. నవీన్ వైద్య ఖర్చులను భరించే దయార్థ హృదయం కోసం వేచి చూస్తోంది ఆ కుటుంబం. ఉన్నత వైద్యం కోసం దాతలెవరైనా ఆర్థికంగా సహాయపడాలని కోరుకుంటున్నారు.